हेलो फ्रेंड्स, वेलकम टू स्वाति वैरायटी किचन। ईरोज मनम पोटैटो गार्लिक फ्राई एला तैयार चेयालो चूसेद्दाम। अंदर की इष्टमे कदंडी पोटैटो अंटे, दींतो ओक स्पेशल डिश। ईरोजु मुंदुगा मनम नालुगु बंगाळ दुंपल्नि बागा कड़िगी कुक्कर्लो वेसुकुनी नालुगु विजिल्स वच्चेंत वरकु उडिकिंचि तीसुकुंदाम। दीनिकि तोक्कलु तीसेसुकुनि बंगाळ दुंप मुक्कल्नि चिन्न चिन्न पीसेस गा कट चेसि पेट्टुकुंदाम। बंगाळ दुंपलु उडिकिंचि तीसुकोवडं वल्न मनकि एटुवंटि गैस प्रॉब्लम्स उंडवंडि। इप्पुडु मनं ఒక బాండిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। మన డిష్ ఒక హీరో వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకుందామండి। ఇవి బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం। ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆయిల్ లోకి వచ్చేయాలన్నమాట, అందుకని చిన్న మంట మీద వేపుకోవాలి। ఇప్పుడు బంగాళదుంపల్ని ఇందులో వేసుకుందాం। ఈ ఆయిల్ అంతా కూడా బంగాళదుంపలకి బాగా కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ మసాలా కారం, అలాగే పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలా అంతా కూడా బంగాళదుంపలకి బాగా కోట్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట। ఈ రెసిపీ వచ్చి మీకు సాంబార్కి, మజ్జిగ అన్నానికి, రసం, అలాగే పూరి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి। మనం టూర్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుని చపాతీ చేసుకున్నట్లయితే రెండు పొట్లకి చక్కగా బాగుంటుంది। ఇప్పుడు ఈ మసాలా అంతా బంగాళదుంపలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి। మసాలాలో ఉన్నటువంటి పచ్చి వాసన పోవడానికన్నమాట ఓ 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని బాగా మగ్గించుకుందాం। సిమ్లో పెట్టుకోవాలి మంట। బంగాళదుంపలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి। నాకు కూడా బంగాళదుంప అంటే చాలా ఇష్టం అండి। అంతేనండి, చూసారు కదా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే మన బంగాళదుంప గార్లిక్ ఫ్రై రెడీ। ఇంతవరకు నా వీడియో చూసినందుకు థాంక్యూ। మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। థ్యాంక్ యూ।